హే హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ బ్లాగ్స్. సో ఈ బ్లాగ్ ఏంటో థంబ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా. ఇక్కడికి వచ్చాక నిజంగానే లైఫ్ స్టైల్ వీడియో రివీల్ చేయకపోవడం, వెన్ వేర్ హౌ వాట్ అంటూ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నాకు ఇక్కడ ఎన్వైర్న్మెంట్ సెట్ అయ్యి నేను బ్లాగింగ్ నిజంగా అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది. బిఫోర్ నేను ఇక్కడ టెంపరరీగా అకామిడేషన్ తీసుకున్నాను. ఇంకా వీళ్ళే నా బిగ్ బాస్ హౌస్ మేట్స్. ఈ హౌస్ వచ్చేసి నా యూనివర్సిటీ ప్రిమిసెస్ లోనే ఉంటుంది, అంటే యూనివర్సిటీ కిందకే వస్తుంది అన్నమాట. ఇదంతా టెంపరరీగా నాకు అకామిడేషన్ దొరికే వరకు ఒక 20 డేస్ వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఇంకా యుఎస్ లో ఇలా యూనివర్సిటీ చూసారంటే మాత్రం భయపడతారు, అలా ఉంటాయి. నాకు కూడా అలాగే అనిపించింది ఫస్ట్ టైం చూసినప్పుడు, కానీ ఇక్కడ చాలా కామన్ అంటే ఇది. అనుకున్నట్టుగానే 20 డేస్ లో రూమ్ దొరికిపోవడం, ఇంకా నేను నా రూమ్మేట్ ఇద్దరికి ఒకే చోట దొరికిందని ఇక్కడ నుంచి వెకేట్ చేసాము. ఇప్పటిదాకా మేమున్న హౌస్ ప్రిమిసెస్ ఇవే అన్నమాట, కానీ ఇది బాగా గుర్తు పెట్టుకోండి, నెక్స్ట్ వీడియోస్ లో అద్భుతంగా చూపిస్తాను దీన్ని. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న కార్ట్, ఇక్కడ వెకేట్ చేయాలంటే ఇల్లు నియర్ బై చూసుకుంటాం కాబట్టి ఏ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, అండ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ నేనున్న ప్లేస్ లో చాలా బాగున్నాయి. సో ఈ కార్ట్ మాకు యూనివర్సిటీ వాళ్ళే ఇచ్చేస్తారు, ఇంకా అది తీసుకొని కొత్త ఇంటికి మూవ్ అయిపోతున్నాము. ఇదంతా పార్కింగ్ ఏరియా, అంటే ఈ కమ్యూనిటీ వరకు మాత్రమే. అలా ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి విడివిడిగా ఉంటాయి. అదేమో ఈ కమ్యూనిటీకి ఆఫీసు, అక్కడే ఈ కార్ట్ ఇష్యూ చేశారనమాట. మినిమం నీడ్స్ ఏమైనా అవసరాలు ఉన్నా కూడా ఆ ఆఫీస్కి వెళ్ళి అడగాలి మనము. మన దగ్గర బేసిక్ లగేజే ఉంటుంది కాబట్టి ఈ కార్ట్ సరిపోతుంది. సో ఇంకా తీసుకొని కొత్త ఇంటికి మూవ్ అయిపోయాము. ఇప్పుడు నేను ఉండబోతున్న ఏరియా అయితే ఇదే. చాలా బాగుంది కదా ఏరియానే, ఇంత బాగుంటే ఇల్లు ఎంత బాగుంటుందో. ఇంకా ఇక్కడ అంతా బాగుంది కానీ క్లైమేటే అప్పటికప్పుడు చల్లగా ఉంటుంది, అప్పటికప్పుడు వేడిగా ఉంటుంది. నాకు అసలు ఈ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వడానికి 1-1.5 మంత్ పట్టింది ఈజీగా. ఇంకా ఇక్కడ ఉండే క్లైమేట్ చల్లదనం ఎంత అంటే ఐస్ ఫ్రీజ్ కోల్డ్ అంత ఎక్కువగా ఉంటుంది. అసలు అల్లాడిపోయేదాన్ని స్టార్టింగ్లో అయితే. సో ఇంకా ఇలా ఉన్నప్పుడే నేను నా రూమ్మేట్ ఇద్దరం కలిసి రూమ్ షిఫ్టింగ్కి వచ్చేసాము. ఆ విశేషాలు ఏంటో నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అమెరికన్సే, అండ్ దాని గురించి అయితే నేను ఇంకొక బ్లాగ్లో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సపరేట్గా టైం దొరకదు, కానీ ఎప్పుడో ఒకసారి అలా టైం దొరికిందంటే ఇంకా నేను క్లీనింగ్ పనులు స్టార్ట్ చేస్తాను. నెయిల్ పాలిష్ రిమూవర్ అని, నెయిల్స్ క్లీనింగ్ అని అలాంటివి ఎప్పుడు రూమ్లోనే ఉండకుండా ఇది బయటకు వస్తే నాకు ఫేవరెట్. వెదర్ బాగుంటుందని కాదు, ఈ చల్లదనానికి కొద్ద గొప్ప ఎండ వస్తుందని ఫేవరెట్. ఇంకా మా ఇంటికి దగ్గరలో ఉన్న ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం నాకు, ఎందుకంటే సన్ఫ్లవర్స్ చాలా ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇక్కడ ఈసారి నేను అలాంటి లొకేషన్స్కి వాకబుల్తో వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు. సో ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత మేము అన్నీ ఇక్కడ సామాన్ ఇప్పటికీ వచ్చి 20 డేస్ 30 డేస్ అయిపోయినా కూడా అసలు లగేజ్ ఓపెన్ చేయలేదన్నమాట. ఇవాళ ఇంకా లగేజ్ ఓపెనింగ్ పెట్టేసుకున్నాము, కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి. మేముంటున్న రూమ్ అయితే ఇదే. నాకైతే రూమ్ స్పేషియస్గా పెద్దగా అనిపించింది, కానీ లైటింగ్ ఒకటే మనకి. ఈ లైటింగ్ కొంచెం ఎక్కదు కదా, వీళ్ళైతే ఇక్కడ ల్యాంప్స్ వాడతారనమాట, మనలాగా ట్యూబ్ లైట్స్ ఉండవు. వచ్చాక వంశీ నాతో ఒక 1 వీక్ ఉండడము అసలు ఏ సామాన్ ఓపెన్ చేసే ఛాన్స్ కూడా రాలేదు. ఇంక ఇప్పుడు ఎలాగో సెపరేట్ అయిపోయాను కదా, వచ్చేసాను రూమ్ వెతుక్కున్నాను అన్నీ అయిపోయాయి, ఇంకా సర్దడం మొదలు పెట్టాను. నాకు క్లాజెట్ స్పేషియస్గా దొరికింది, సో ఎంత కావాలంటే అంత సర్దుకోవచ్చు అనిపించింది. ఇంకా మెయిన్గా ఫుడ్, ఇక్కడికి వచ్చాక రైస్ దొరకక మాత్రం అల్లాడిపోయాను. నేను ప్లేస్ అయితే ప్యూర్ అమెరికన్సే ఉంటారు ఎక్కువగా, లేదా మెక్సికన్స్. వీళ్ళు తినే రైస్ ఎంతో తెలుసా, 1 or 2 స్పూన్స్, గరిటలు కూడా కాదు 2 స్పూన్స్ అనమాట. హారిబుల్ కదా. ఇంకా మన వాళ్ళు ఉన్నా కూడా ఇలాగే నాలా యూనివర్సిటీలో చదువుకోవడం కోసం అలా వచ్చిన వాళ్ళే, కానీ నిజానికి ఇండియన్ ఫ్యామిలీస్ అనేవి తక్కువగానే ఉంటాయి ఇక్కడ. కొత్త ఇంట్లోకి వచ్చాను, ఇంకా అన్నం వండుకొని మంచిగా అత్తయ్య పంపించిన పచ్చడిలో, అమ్మ వాళ్ళు పంపించిన పొడిలో వేసుకొని తింటే ఉంటుంది అని వెయిట్ చేశాను ఇంతకాలము. సో ఇదే అనమాట మేముంటున్న ఫ్లాట్. చాలా బాగుంది కదా, స్పేషియస్గా నీట్గా ఉంది. మా వాళ్ళు ఇక్కడ కంప్యూటర్స్ పట్టుకొని బిజీగా ఉన్నారు, ఇక్కడ ఎవరు చూసినా అంతే. ఆ పక్కన కనిపిస్తున్న ల్యాప్టాప్ నాదే అనమాట. కాస్త టైం దొరికినప్పుడు మనం ఇలాంటి వీడియోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటాము. ఇంకా కిచెన్ అయితే ఇప్పుడు అంతకన్నా నీట్గా చూపించలేను కానీ. సో
ఓవరాల్గా అయితే మీకు కిచెన్ వ్యూ చూపిస్తున్నాను అంతే. సో మేము ఉంటున్న ఫ్లాట్ ఏమో 2 బెడ్రూమ్ ఫ్లాట్. ఒక రూమ్ అయితే అసలు యూజ్ చేయం మేము, ఎప్పుడైనా ఏమైనా మీటింగ్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి మాత్రమే యూజ్ చేస్తాం ఆ రూమ్. ఈ రూమే అన్నమాట, అది ఎంటీగా ఉంటుంది, అసలు ఏమి ఉండవు, జస్ట్ బాయ్స్ సెక్షన్ ఏదో ఒకటి రెండు స్టఫ్ ఉంటాయి, అంతకు మించి ఏమి ఉండవు. ఇక్కడ వంట ఎక్కువగా చేసుకోరు ఎవరు, ఈవెన్ ఇండియన్స్ కూడా మోస్ట్లీ మెక్సికనో ఇటాలియనో ఇలాంటి ఫుడ్స్ తినేస్తారు, కానీ అవి ముందు నుంచి నచ్చని వాళ్ళకైతే పడదు. అలాంటి వాళ్ళకి జస్ట్ నేను ఎక్స్ప్లోర్ చేశాను అంటే అది టేస్ట్ వరకు మాత్రమే, అసలు తినలేను. సో ఇదే అనమాట పక్క బెడ్రూమ్ వరకు ఇది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అది వాష్రూమ్, అది ఫర్ బాయ్స్. మేము గర్ల్స్ వరకు సపరేట్గా తీసుకున్నాము. ఇది ఇలా ఉండగానే నాకు వంశీ బెడ్ ఆర్డర్ చేసేసాడనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత బెడ్ ఆర్డర్ చేస్తే డెలివర్ అవ్వడానికి కూడా కొంచెం టైం అయితే పట్టింది. ఇంకా 1 వీక్ తర్వాత బెడ్ డెలివరీ అయిపోయింది. థ్యాంక్ గాడ్, అసలు వస్తుందా రాదా అనుకున్నాము, ఎందుకంటే ఇక్కడ ఏవైనా ఆర్డర్ పెట్టాము అంటే తీసుకొచ్చి డోర్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు. ఇండియాలో లాగా అట్లీస్ట్ కాల్ చేసి కొరియర్ వచ్చిందన్న విషయం కూడా చెప్పరు. మేము ఆర్డర్ చేసింది 2 బెడ్స్ అనమాట, ఒకటి నా రూమ్మేట్కి ఒకటి నాకు, మేము 2 ఆర్డర్ చేసుకున్నాము, అందులో ఒకటి డెలివరీ అయ్యింది. సో ఫస్ట్ ఇనీషియల్గా ఇది ఓపెన్ చేసేస్తున్నాము. సో 2 బెడ్స్ అన్బాక్సింగ్ అయితే చూపించలేను, కానీ ఇల్లు ఇందాక ఇక్కడితో ఆపేసాం కదా చూపిస్తాను. ఇంకా రైట్ సైడ్ ఉన్నదేమో లాండ్రీ సెక్షన్, ఇక్కడ బట్టలు ఆరేసుకోవడం లాంటివి ఏమి ఉండవు అనమాట, డ్రయర్స్లో పడేయాల్సిందే. ఎలా అయితే వాషింగ్ మిషన్ ఉంటుందో అలాగే డ్రయర్ కూడా ఉంటుంది, అందులో మనం డ్రై చేసుకోవాల్సిందే, కానీ పని కట్టుకొని బయట ఆరేసుకోవాలనే సిచ్యువేషన్స్ ఇక్కడ ఉండవు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇదైతే వాషింగ్ మిషన్. అండ్ ఇక్కడ ఫ్రంట్ లోడ్లా కనిపిస్తుంది కదా, ఇదేమో డ్రయ్యర్. కానీ నాకు డ్రయ్యర్లో బట్టలు వేయడం అస్సలు ఇష్టం ఉండదు, ష్రింక్ అయిపోతూ ఉంటాయి బట్టలు. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ యూజ్ చేసినట్టున్నారు, అందుకే ఆల్రెడీ బట్టలు ఉన్నాయి దాంట్లో. ఏంటో ఇక్కడ డోర్ క్లోజింగ్ సిస్టమ్ కూడా నాకు డిఫరెంట్గానే అనిపించింది, నాబ్ పట్టుకొని ఇలా పుష్ చేస్తే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. సో ఇంకా మా గర్ల్స్ బెడ్రూమ్ చూసేద్దాము. ఆల్రెడీ అంతా సర్దాకే చూపిస్తున్నాను కాబట్టి మీకు ఒక ఐడియానే వస్తుంది. ఇంతకుముందు బెడ్స్ అన్బాక్సింగ్ అది చూపించాను కదా, అప్పుడు కాదు, ఇప్పుడు మొత్తం సర్దేశాక చూపిస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుందేమో నా బెడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందేమో నా ఫ్రెండ్ది. అండ్ ఇదంతా కూడా మా స్టఫ్, బట్టలు ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఇలాంటివి ఏమైనా యూస్ చేసుకుంటాము. అండ్ క్లాజెట్లో పెట్టేసుకుంటాం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే. నా కాలేజ్ స్టఫ్ అంతా ఇక్కడే ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు పడేస్తాను నేను, ఇంకా సెట్ చేసుకోలేదు, ఎప్పుడు సెట్ చేసినా కూడా మళ్ళీ ఇలాగే అవుతుంది. ఇక్కడ ఎవ్వరు కూడా మంచం లాంటివి ఏం తీసుకోరు, ఎందుకు అంటే ఇక్కడ నుంచి వెకేట్ చేసేటప్పుడు అవి మోసుకొని వెళ్ళడం కష్టమే ఎంతైనా కూడా. ఆ రీజన్స్ని కన్సిడర్ చేసుకొని బెడ్స్ ఎక్కువగా బెడ్సే కొనేస్తారు, డైరెక్ట్గా ఇలా వేసుకుంటారు. ఇక్కడ 100 సార్లు షిఫ్ట్ అవుతారు ఇల్లులు కూడా. ఇంకా నేను సర్దేసుకున్న తర్వాత ఇదే అనమాట నా క్లాజెట్, ఏం కావాలన్నా అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎవరికి ఎక్కడ జాబ్ వస్తుందో తెలీదు, ఎవరికి ఎక్కడ లైఫ్ సెట్ అవుతుందో తెలీదు కాబట్టి షిఫ్టింగ్కి ఈజీగా ఉండేలా మెయింటైన్ చేస్తారు ఏ సామాన్ అయినా కూడా. సరే అన్నీ చూపించాను కానీ నా ఫేవరెట్ స్పాట్ చూపించలేదు కదా, ఇదే నా ఫేవరెట్ స్పాట్. బాత్రూంలో నిద్రపోతావా అని మాత్రం అడగండి, ఎందుకంటే హారిబుల్గా ఉంటాయి బాత్రూమ్స్ ఇక్కడ, అన్నీ అలా ఉండవు, నీట్గా ఉంది. దొరికిందంటే అదృష్టం అనుకోవాలి, చూసారా ఎంత నీట్గా ఉందో. అసలు వాళ్ళు ఇల్లు ఇచ్చేటప్పుడు నీట్గా ఉంటుంది, మనోళ్ళు మెయింటైన్ చేసేటప్పుడు మాత్రం నీట్గా మెయింటైన్ చేయరు. ఏదైనా కానీ మొత్తం ఉడనే కాబట్టి వాష్రూమ్లో కూడా కింద వాటర్ పడనివ్వరన్నమాట వీళ్ళు. సో అందుకే స్నానానికి దానికి కూడా ఇలా ఒక టబ్ ఉంటుంది, సో అందులోనే చేసేయాల్సిందే. నేను వచ్చి ఇక్కడికి 1 మంత్ అయింది కానీ నేను ఇక్కడ అన్ని ఫెసిలిటీస్తో ఉన్నాను. నిజానికి ఒక స్టూడెంట్ లైఫ్ అలా ఉండదని ఎంతోమంది చెప్పారు నాకు, అది నిజమే. నాకు వంశీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కటి తను కొనిచ్చేసి వెళ్ళాడు, సో దానివల్లనే నేను స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాను. అందరికీ ఆప్షన్ ఉండదు కదా, వాట్ ఎవర్, నేను కొంచెం లక్కీ అనే చెప్పాలి. సో ఇంకా బయట నుంచి నేనుంటున్న ప్లేస్ చూపించేస్తున్నాను, ఇదే అనమాట ఫ్లాట్. ఇప్పటిదాకా నేనుంటున్న ఏరియా వరకు చూపించాను, కానీ బయట నుంచి ఎలా ఉంటుందో నా అపార్ట్మెంట్ చూపించలేదు కదా. ఇది మొత్తం కూడా ఒక బిల్డింగ్ కింద కన్సిడర్ కనిపిస్తున్న 102 మా ఫ్లాట్. ఇంకా మా చుట్టూ ఫ్లాట్స్ వాళ్ళు ఎవరు కూడా మనోళ్ళు ఉండరు, 101, 201, 202 ఇవన్నిట్లో కూడా మొత్తం అమెరికన్సే. మనోళ్ళు ఎవరైనా కనిపించారు అంటే 24 గంటలు అయింది ఒక మనిషిని చూసి అని మాట్లాడుకుంటాము. సో అదనమాట, ఇక్కడికి వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ ఏంటనేది ఎవరికి తెలియక నేను పెట్టే షార్ట్స్ అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళందరికీ ఒక చెక్ పాయింట్ ఈ రోజుతో. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా థింగ్స్ మారిపోతాయి, సో దానివల్లనే ఈ క్లైమేట్కి ఎన్వైర్న్మెంట్కి అడ్జస్ట్ అవ్వలేక మళ్ళీ మీ ముందుకు రావడానికి ఇంత టైం పట్టింది నాకు. సో ఇలా మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలి అనుకుంటున్నా, దానికోసం మీ సపోర్ట్ అయితే నాకు చాలానే అవసరం కదా. సో ఇప్పటిదాకా నా వ్లాగ్స్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా
చాలా థ్యాంక్స్ అండ్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.